పరబ్రహ్మణే నమః. మన భగవద్గీత అధ్యాయంలో భాగంగా ఈరోజు 8వ రోజు అయినటువంటి ఈ రోజున మనం శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయము అర్జున విషాద యోగంలోని 15 మరియు 16వ శ్లోకాలు నేర్చుకోబోతున్నాం. పాంచజన్యం హృషీకేశో పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః దేవదత్తం ధనంజయః పాంచజన్యం హృషీకేశో పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః భీమకర్మావృకోదరః పౌండ్రం దద్మౌ మహాశంఖం పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః భీమకర్మావృకోదరః. ఇక్కడ పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః ఇవి 4 పదాలు. ఒకవేళ మొత్తం కలిపినట్లయితే పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః విడిస్తే పాంచజన్యం హృషీకేశః పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః దేవదత్తం ధనంజయః పౌండ్రం దద్మౌ మహాశంఖం పౌండ్రం దద్మౌ మహాశంఖం భీమకర్మావృకోదరః భీమకర్మావృకోదరః. దీని యొక్క ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటి అంటే పాంచజన్యం హృషీకేశః, హృషీకేశుడు అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క శంఖమైనటువంటి పాంచజన్యాన్ని, అలాగే దేవదత్తం ధనంజయ, ధనంజయుడు అంటే అర్జునుడు, అర్జునుడు ఆయన యొక్క శంఖమైనటువంటి దేవదత్తాన్ని, అలాగే వృకోదరుడు అంటే భీముడు, అత్యంత పరాక్రమమైనటువంటి భీముడు ఆయన యొక్క శంఖమైనటువంటి పౌండ్రం అనేటువంటి శంఖాన్ని. అంటే ముందుగా కృష్ణుడు, తర్వాత అర్జునుడు, తర్వాత భీముడు, వీరు ముగ్గురు కూడా వారి వారి యొక్క దివ్య శంఖాలను పూరించారు. అది ఈ యొక్క శ్లోకం యొక్క అర్థం. అనంత విజయం రాజా అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః కుంతీ పుత్రో యుధిష్ఠిరః అనంత విజయం రాజా అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః కుంతీ పుత్రో యుధిష్ఠిరః అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః. ఇది పదం. నకులస్సహదేవశ్చ నకులస్సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ సుఘోషమణిపుష్పకౌ నకులస్సహదేవశ్చ నకులస్సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ సుఘోషమణిపుష్పకౌ. ఇక్కడ నకులః సహదేవశ్చ అంటే ఇద్దరు. ఒకవేళ కలిపితే విసర్గం ఉండదు, సా కింద సా వస్తుంది. విసర్గ గనక ఉన్నట్లయితే ఒకటే సా వస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకం మొత్తం కూడా కలిపి చెప్పుకుందాం. అనంత విజయం అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః అనంత విజయం రాజా కుంతీ పుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ. ఇప్పుడు ఈ శ్లోకం యొక్క అర్థమేంటి అంటే కుంతీపుత్రుడు అంటే కుంతీదేవి యొక్క కుమారుడైనటువంటి యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు ఆయన యొక్క శంఖమైనటువంటి అనంత విజయం అనే శంఖాన్ని పూరించాడు. అలాగే నకుల సహదేవుడు, ఇద్దరు కూడా నకులుడు అలాగే సహదేవుడు, ఇద్దరు కూడా వారి వారి శంఖాలైనటువంటి సుఘోషము మణిపుష్పకము ఈ రెండింటినీ కూడా పూరించారు అని ఈ శ్లోకం యొక్క అర్థం. జై శ్రీరామ్.